18 నెలలు గడిచినా ఒక కొత్త హౌసింగ్ లోన్ కూడా మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న హౌసింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజ్ విమల్, నగర అధ్యక్షులు కటారి నాగేశ్వరరావు, నగర కార్యదర్శి దాయినిని ధర్మ, మహిళా నాయకులు రావుల పద్మజ, తసుపులేటి సునీత, ఆర్ల వెంకటరత్నం, ఎద్దు శిశికాంత్ భూషణ్, పాటూరి పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇప్పుడు ఇంటి నిర్మాణం సాధ్యమా, దాని ద్వారా ఇల్లు నిర్మించి ఒక మురికి వాడలుగా ఈ ఒంగోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాటన్నిటి కూడా అలాగే నూతనంగా అర్హులైన వారికి హౌసింగ్ బిల్ హౌసింగ్ ఉన్న హౌసింగ్ బిల్లులను వెంటనే సిగ్గు సిగ్గు 18 నెలల పాలనలో ఒక్క హౌసింగ్ లోన్ ఇవ్వకపోవటం, సిగ్గు సిగ్గు 18 నెలల పాలనలో ఒక్క హౌసింగ్ లోన్ ఇవ్వకపోవటం, పార్టీ ప్రస్థానంలో లక్షలాది ఇల్లు ఒక్క హౌసింగ్ లోన్ ఇవ్వకపోవటం, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పార్టీ చెల్లించాలి హౌసింగ్ పెండింగ్ బిల్లు వెంటనే, సిగ్గు సిగ్గు పేదలకి పెండింగ్ బిల్లు ఇంకా ఇవ్వకపోవడం, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకి నాంది పలికింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో గత ప్రభుత్వంలో మరి పేదలకి ఇళ్ల నిర్మాణం కోసం 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారు చేకూర్చాలని నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్లాన్ చేస్తే, మరి అలాగే G+3 ఇళ్ల నిర్మాణం, మరి ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్స్, సింగిల్ బెడ్రూమ్స్, అపార్ట్మెంట్స్ అవన్నీ నిర్మించాలని ప్లాన్ చేసి దాదాపు 90% పూర్తయిపోయి అది ప్రారంభ దశలో ఉన్న పరిస్థితుల్లో 18 నెలలు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి, సిగ్గుచేటు అసమర్థ ప్రభుత్వం. ఇంతవరకు మరి పెండింగ్లో ఉన్న 1400 మందికి ఇవ్వాల్సిన బకాయిలే చెల్లించలేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి కలిగి ఉందని నేను మరి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అన్ని వర్గాల ప్రజల్ని తడిగుడ్డతో గొంతులు కోసిన జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించే అధికారం లేదు, తక్షణమే రాజీనామా చేసి మరి ప్రభుత్వం ఆ క్రమంలో లక్షలాది ఇళ్లు నిర్మించడం జరిగింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థలం ఉన్న వాళ్ళకి స్కాటర్డ్ హౌసుల కింద పట్టణ ప్రాంతంలో 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వం నుంచి. అట్లాగే G+3 నిర్మాణాలు చేపట్టి ప్రపంచ స్థాయి నిర్మాణాలు ఎల్ఎన్టి, షాపూర్జీ, పల్లంజీ లాంటి సంస్థలను తీసుకొచ్చి ప్రపంచ స్థాయి నిర్మాణాలు దాదాపు 6 లక్షల ఇళ్లు G+3 పథకం కింద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అవి చివరి దశలో ఉన్న ఇళ్లని పేద ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఈ ప్రభుత్వం వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంన్నర కాలంలో ఆ ఇళ్లను పాడుపెట్టడం జరిగింది. అవి రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటిని వెంటనే పేద ప్రజలకి లబ్ధిదారులకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని, అదేవిధంగా పాదయాత్రలో మీరు మిగతా బ్యాంకు లోన్ కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే చెల్లించిద్దని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తిగా బ్యాంకు లోన్ కూడా చెల్లించి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెండోది స్కాటర్డ్ హౌసులకు సంబంధించిన బిల్స్ పెండింగ్ని మొత్తం కూడా పూర్తి చేయాలని, వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, అప్పులు పాలై ఉన్నారు, చెల్లించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మూడో అంశం, వాళ్ళు 1 సెంటు భూమిని పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. ఈ సెంటు వలన ఈ పట్టణాలన్నీ కూడా మురికి వాళ్ళగా ఏర్పడే ప్రమాదం ఉంది. 1 సెంట్లో వంటగది, బెడ్రూము, హాలు, కిచెను ఇవన్నీ ఎట్లా వస్తాయని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ హౌసింగ్ నిర్మాణంలో ఆగిపోయిన పెండింగ్ బిల్లుల్ని ఎన్టీఆర్ అర్బన్ స్కీమ్ కింద 4200 ఇళ్ళు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా 1470 ఇళ్లకు
ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ గతంలో బిల్లులు చెల్లించి ఉండి ఉంది. తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మారింది, ఎన్నికల తర్వాత మారిన తర్వాత ఈ వైఎస్ఆర్సిపి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 18 నెలలుగా ఎవరైతే ఆ 1470 మందికి ఒక్క రూపాయి హౌసింగ్ బిల్ చెల్లించకుండా వారిని ఈ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఏదైతే ఈ హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పిన ఎంత ఆస్తి ఇల్లు కట్టుకొని ఈ రోజున అప్పులు పాలై ఉన్నారు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తిరుగుతూ నవరత్నాల్లో భాగంగా ఎవరైతే గూడు లేని వారికి నేను ఇల్లు ఇస్తానని చెప్పని 5 లక్షల రూపాయలు చెల్లిస్తానని చెప్పని ఒక అబద్ధ హామీని ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చాడు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ వైఎస్ఆర్సిపిలో ప్రభుత్వంలో 18 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ ఇచ్చాడా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఒక్కరికి హౌసింగ్ లోన్ లేదు. మాయ మాటల అబద్ధ ప్రచారంతో నువ్వు గద్దెనెక్కి పేదవారిని ఈ రోజున వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా రోడ్లు పడేసి అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన ఖండిస్తూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నామండి, ఏదైతే బిల్లులు చెల్లించాల్సిన బకాయిదారులకు బిల్లులు చెల్లించాలా, అలాగే నూతనంగా అర్జీ పెట్టుకున్న అర్హులైన వారికి కొత్తగా 5 లక్షల రూపాయలు. తారక రామారావు గారు, అయితే ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 2 లక్షల రూపాయల లోన్ మంజూరు చేయడం అనేది జరుగుతూ ఉంది. దాని కింద ఒంగోలులో చాలా మంది కూడా ఇల్లు కట్టుకుని ఉన్నారు, వాళ్ళకి చాలా మంది కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఎన్నో ఇళ్లు చంద్రబాబు నాయుడు గారు G+3 హౌసెస్ కట్టించారు, అవి కూడా 90% పూర్తి అయిపోయినాయి. ఇంకా వాటికి జస్ట్ రంగులు వేసుకుని గృహప్రవేశాలు చేయటమే మిగిలింది. అయితే జగన్ గారు ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు అందరికీ ఇల్లు కట్టిస్తాము, అన్ని చేస్తాము, పేదవాడి జీవితాన్ని బాగు చేస్తామని చెప్పి 150 సీట్లతో గెలిచి ఈ రోజున ఎక్కడ ఊరు బయట ఒక సెంటు భూమి ఇస్తానంటున్నాడు. సెంటు భూమిలో అసలు ఏం చేయాలి, ఏ విధంగా ఇల్లు కట్టాలి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఆల్రెడీ పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ మంజూరు చేసి ఆల్రెడీ ఉన్నటువంటి ఇళ్లకి సున్నాలు వేసి గృహప్రవేశం చేసేదానికే ఉంటే అవి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కార్యక్రమాలను వెంటనే ఏర్పాటు 2.5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి హౌసింగ్ పరాలను అందరికి బిల్లులు చేసి అందరిని ఆదుకోవడం జరిగింది. అరే వాళ్ళు ఏదైతే హౌసింగ్ లో 1470 పెండింగ్ ఉన్నాయో ఆ హౌసింగ్ వాళ్ళంతా ఎక్కడో అప్పు సప్పు చేసి వాళ్ళంతా చేసుకుంటే వాళ్ళకి ఇంతవరకు బిల్లులు మంజూరు చేయకుండా వాళ్ళు నానా విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా G+2లో ఎంతో అభివృద్ధికరంగా పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ అపార్ట్మెంట్ టైపులో కట్టిస్తే ఎంతో నిరుపేదలు, రిక్షా దొక్కునేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ 100,000 రూపాయలు 10 ఇన్స్టాల్మెంట్కి 25,000 రూపాయలు చెప్పిన 100,000 రూపాయలు కడితే వాళ్ళు 100,000 రూపాయలని 50,000 అని 12 అలా కడితే వాళ్ళకి వాళ్ళ కనీసం కార్పొరేషన్లో సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. వెళ్తే ఈ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎంత అల్లాడిపోతా ఉన్నారంటే డబ్బులు కట్టాము మాకు ఇల్లు వస్తారా అని చెప్పి, అట్లాగే ఇల్లు ఈ హౌసింగ్ పరాల్లో కూడా డబ్బులు పెట్టి వాళ్ళు పూర్తి చేసుకుంటే వాళ్ళు బిల్లులు చేయకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి జనాలకి నవరంధ్రాలు పెట్టాడని ఈ సభాభంగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మీరు ఈ హౌసింగ్ లో పెండింగ్ జరిగి వాళ్ళకి కొంత సిమెంటు రూపాయి అకౌంట్లో రూపాయి కొట్టడం ఇవన్నీ జరిగినాయి. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో పేద ప్రజలు ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన గృహ నిర్మాణం పథకం కింద ప్రతి లబ్ధిదారుకి 2.5 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేసి చాలా మందికి ఇళ్ల నిర్మాణం కృషి చేశారు. కానీ ఈరోజు 18 నెలలు గడుస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి ఆ బొత్స సత్యనారాయణ మంత్రి ఉన్నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రి, మరి ఈ పేద ప్రజల బాధలు తెలియటం లేదని నేను సూటిగా మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అన్ని నిర్మాణాలు సుఖము ముప్పాతిగా పూర్తి చేసుకొని ఈ డబ్బులు విడుదల కోసం ఈ 1475 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తుంటే వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా అనవసరమైన విషయాలని చెప్పి రాజకీయాలు చేస్తున్నారు తప్ప జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతులు కరెంటు బిల్లులు కట్టలేక అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ రోజుల్లో ఆ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు వారి కష్టాలను తీర్చడానికి రోజు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆ రోజు ప్రవేశపెడితే ఈ రోజు ఆ పథకాన్ని తుంగలో తొక్కి మీరు మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీటర్లు కడితే రేపటి నుంచి విద్యుత్కి లెక్క కడతారు. ఆ లెక్క కట్టడం వల్ల మీరేం జరుగుతుంది, మీరు నగదు బదిలీ పథకం కింద మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఒకవేళ రేపు మీటర్లు కట్టి ఆ రైతులు 100 మందికి బిల్లు వస్తే 90 మంది కట్టే వాళ్ళు ఉంటారు, 10 మంది కట్టలేని వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ 10 మంది రైతులు ఇన్ టైంలో కట్టకపోతే వాళ్ళకి పడే ఫైన్లకు కానివ్వండి, ఇంకా దేనికన్నా మీరు ఏం సమాధానం చెప్తారు? నిజంగా మీరు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఈరోజు 9 సంవత్సరాల పాటు రాష్ట్రం అంతా తిరిగి నేను రాజశేఖర రెడ్డి వారసుని అని చెప్పి ఆ వారసత్వాన్ని తెచ్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండొచ్చేవో కానీ ఆయనతో పోలిక ఎప్పటికీ మీకు ఉండదు. ఆయన ఆశయాలు నీరు గారిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డికి ఆశయ వ్యతిరేక 3 బిల్లులు ఏదైతే ఉందో గడిచిన పార్లమెంట్ సెషన్స్ లో ప్రవేశపెట్టినారో దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా ఇవాళ ఒంగోలు నేను రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది రైతు సంఘాలు మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా కూడా ఈ 3 బిల్లులు రద్దయిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇది ఎంతో కుట్రపూరిత రైతులకు వ్యతిరేకం, రైతాంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారు అంబానీకి అదానికి అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. భోజన విరామ సమయంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె శరత్ బాబు, జిల్లా అధ్యక్షులు ఆర్సిహెచ్ కృష్ణారెడ్డి, కార్యదర్శి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. డిమాండ్లు
ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది, వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఇదే ప్రభుత్వము ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంట్రాక్ట్ ఉద్యోగులను రిక్లేర్ చేస్తామని, అదేవిధంగా ఉద్యోగ న్యాయమైన డిమాండ్లు ఈ రోజు పిఆర్సీ కమిషన్ వేసి దాదాపు 1.5 సంవత్సరం అయింది, ఈ రోజు కూడా నివేదిక ఇచ్చిన పరిస్థితి లేదు. దానికి రోజు రోజుకి నెల నెల కాలం పొడిగించుకుంటూ పోతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా దాదాపు మాకు 4 డిఎలు రావాల్సిన పరిస్థితి ఉంది, ఆ 4 డిఎలు కూడా వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది, ఎవరైతే పనిచేయని ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని 30 సంవత్సరాలు దాటితే పంపించేస్తామని, నివేదికలు తయారు చేసి పంపిస్తామని, పనితీరును బట్టి పంపిస్తామని ఒక నివేదికను తయారు చేస్తుంది కాబట్టి దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో ఎల్ఐసి కానీ, అదేవిధంగా రైల్వే కానీ ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఏపీఎంజెస్ ప్రకాశం నెలకొని ఉన్నది. ఈ అసంతృప్తిని నెలకొల్పనటువంటి అసంతృప్తిని తీర్చడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు పిఆర్సీ, అదేవిధంగా 5 విడతల డిఏ, అదేవిధంగా సిపిఎస్ రద్దును వెంటనే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా విభాగాలని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి 60 సంవత్సరాలు మాకు రిటైర్మెంట్ వయసు ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు 50 సంవత్సరాల వయసు లేకపోతే 30 సంవత్సరాల సర్వీస్ అనేటువంటి ఒక బిల్లు తీసుకొచ్చి ఉద్యోగస్తుల మెడల మీద కత్తి పెట్టి బలవంతంగా ఇంటికి పంపేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా అధిక ధరలు, ఈరోజు కోవిడ్లో మరి అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ ధరలను చేయకపోక మాకు రావాల్సినటువంటి జీతాలు 2 నెలలు 50% జీతాలు కూడా ఆగిపోయినాయి. వీటన్నిటిని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఏదైతే ఉన్నాయో ఈ రాయితీలన్నీ కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కనుక ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోకపోతే మేమందరం కూడా మరింత పెద్ద ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కామ్రేడ్ ముక్తార్ పాషా, కామ్రేడ్ పైలా చంద్రకళ సంస్మరణ సభ స్థానిక మాధవ నారాయణ స్వామి భవనం వద్ద నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నంచర్ల మోహన్, పద్మ, నాగరాజు, శేఖర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ ముక్తార్ పాషా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ ముక్తార్ పాషా, శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు చూడరా బొబ్బిలిని చూడరా పాపరా. చెన్నకేశ్వర స్వామి ఆలయంలో హనుమంత వాహన సేవను ఘనంగా నిర్వహించారు. దివ్య వస్త్ర భూషణంగా పుష్పలంకరణతో హనుమాన్ భుజాలపై స్వామివారు అధిరోహించి కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాకుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథరావు, ఆలయ ఈవో పెద్దినేని వెంకటప్పారావు, గోవర్ధన్ రెడ్డి, ఈమని మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. Oh.
ఏ కార్యక్రమం జరుగుతుందని కూడా అడగలేదు. వెంకటేశ్వర స్వామి
దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందువల్ల మీరు రావాలని వస్తామని నిర్ణయం చెప్పాము. ఆయన ఫోన్ చేసి చెప్పి అన్నా రేపు రండి హనుమంత శాఖ. ఎక్కువగా ఏంటంటే ఆ కుటుంబానికి ఆంజనేయ స్వామికి చాలా పెద్ద సమర్థం. నేను పెరిగింది పుట్టి పెరిగింది కూడా ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే, మాకు అక్కడ రాజగిరి అనే తల్లితో కూడా చాలా సంవత్సరం రోజుగా ఎక్కువ సమయం ఏంటంటే ఆంజనేయ స్వామి దేవాలయంలోనే గడుపుతున్నాను నేను. అందువల్ల ఆ దృష్టి ఉన్నట్టుగా కూడా హనుమంతుని సేవ కార్యక్రమం ఎక్కడైనా కూడా ధర్మకర్త అంటే ఉభయకర్త అని ఉన్నప్పుడు అన్ని చాలా రోడ్లో మా కుటుంబానికి ఎప్పుడు చూసినా గడు సేవలను అడుగుతామని హనుమంత సేవ ఇస్తారు రాష్ట్ర సేవ. అంటే ఆ హనుమంత సేవతోనే మాకు ఆ కార్యక్రమం జరిపించాలనేది